రెండు బిల్లులు అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ డీసెంట్రలైజేషన్ అండ్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆల్ రీజన్స్ యాక్ట్ 2020, ఇంకోటి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ రిపీల్ యాక్ట్ 2020. ఈ రెండు కూడా కలెక్టివ్లీ రిఫర్డ్ టు యాజ్ ద సెట్ ఎనాక్ట్మెంట్స్ అధ్యక్ష. సేలియంట్ ఫీచర్స్ అండ్ ఒక బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ ఇన్ టు దిస్ సబ్జెక్ట్ అధ్యక్ష, ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన అంశము రాష్ట్రానికి, ప్రజలందరూ కూడా చాలా శ్రద్ధతో మరి ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న అంశం కాబట్టి కొంత బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ ఇన్ టు ద సబ్జెక్ట్ ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. 1956లో అధ్యక్ష మన రాష్ట్ర అవతరించిండేది. అంతకుముందు ఆంధ్ర రాష్ట్రము 1953, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము 1956 అధ్యక్ష. అప్పటి నుంచి ఇప్పటివరకు 60 సంవత్సరాలు చూసినట్లయితే అధ్యక్ష, ఎన్నో మధ్యలో ఈ 50-60 సంవత్సరాలు జరిగిన సంఘటనలు, మొట్టమొదట తెలుగు భాష మాట్లాడే వాళ్ళందరి కోసం ఒక రాష్ట్రము అని చెప్పి ఎప్పుడో 1910-1920 నుంచి వచ్చిన ఒక వాదన, అదేవిధంగా ఒక డిమాండ్. మరి ఇటకేలకు 1953లో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కావడము, పొట్టి శ్రీరాములు గారి త్యాగము, ఎంతోమంది ఆంధ్రులందరూ కూడా మరి త్యాగం చేసిన తర్వాత 1956లో విశాల హృదయంతో పలు ప్రాంతాల్లో తెలుగు భాష మాట్లాడే వాళ్ళందరూ కూడా మరి మనకు ఒక రాష్ట్రం కావాలని చెప్పి మరి అందరూ కూడా డిమాండ్ చేయడము, ఫజలులీ కమిటీ, ఫస్ట్ రియాగ్నేషన్ కమిటీ, స్టేట్ కమిటీ ఏర్పాటు చేయడం. ఆ ఏర్పాటు చేసిన తర్వాత తెలంగాణ ప్రాంతం ఏదైతే ఇప్పుడు ప్రజెంట్లీ తెలంగాణ ఉందో, తెలంగాణ, కొంతవరకు మహారాష్ట్రలో తెలుగు భాష మాట్లాడే వాళ్ళు, కొంతవరకు కర్ణాటకలో తెలుగు భాష, ఇవన్నీ కూడా కలిసి ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా అవతరించిన మాట అందరికీ కూడా తెలిసిండేది అధ్యక్ష. అయితే ఆ తర్వాత గమనించినట్లయితే అధ్యక్ష, ఏ విధంగా గత 100 సంవత్సరాలుగా తెలుగు భాష మాట్లాడే వాళ్ళందరికీ కూడా ఒక రాష్ట్రము, ఒక ప్రాంతము, ఒక గవర్నెన్సు, ఒక పరిపాలన కావాలనే ఒక మరి ఆశ ఉందో, ఒక కోరిక ఉందో, అదేవిధంగా ఆ ప్రాంతాలలో ఉండే ప్రత్యేకమైన ప్రాంతాలు కూడా అధ్యక్ష, నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అనుకోండి, కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అనుకోండి, రాయలసీమ ప్రాంతం అనుకోండి, తెలంగాణ ప్రాంతం అనుకోండి, సబ్ రీజనల్ ఆస్పిరేషన్స్ అధ్యక్ష. అంటే తెలుగు భాష మాట్లాడే వాళ్ళందరికీ ఒక ప్రాంతము, ఒక పరిపాలన, ఒక రాష్ట్రం కావాలి, కానీ ఎన్నో కారణాల వల్ల 100 సంవత్సరాల నుంచి సపరేట్గా మేమున్నాం కాబట్టి మాకు సంబంధించిన కొన్ని అవసరాలు కూడా ప్రభుత్వం తీర్చాలని చెప్పి ఒక వాదన. ఉదాహరణకు అధ్యక్ష, రాయలసీమ వచ్చేసి సీడెడ్ టెరిటరీ. 1800 సంవత్సరంలో అప్పట్లో టిప్పు సుల్తాన్ గారు బ్రిటిష్ వారికి సీడ్ చేసిన తర్వాత వచ్చిన ప్రాంతం. అక్కడ అనంతపురం వచ్చేసి బళ్ళారి జిల్లా నుంచి సగమైన ప్రాంతం, కర్నూలు జిల్లా, కడప జిల్లా ప్రత్యేకమైన జిల్లాలు, చిత్తూరు వచ్చేసి ఆర్కాట్ నుంచి వచ్చిన ప్రాంతం, నెల్లూరు నుంచి ప్రత్యేకంగా వచ్చిన ప్రాంతం, అదేవిధంగా నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ చూసినట్లయితే గంజాం నుంచి వచ్చిన ప్రాంతం, అదేవిధంగా కోస్టల్ ఆంధ్ర చూసినట్లయితే మొదటి నుంచి కూడా గుంటూరు, గోదావరి, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా ఒక ప్రాంతం, ఇటుపక్క తెలంగాణ చూసినట్లయితే వాళ్ళు నైజాం పాలెంలో నుంచి వచ్చిన ప్రాంతం. సో ప్రతి ఒక్కరు కూడా ఒక పక్క తెలుగు భాష మాట్లాడుతూ కూడా సబ్ రీజనల్ ఆస్పిరేషన్స్ అధ్యక్ష, అంటే మా ప్రత్యేకమైన తెలుగు భాష మాట్లాడే ప్రాంతంలోనే మాలో ఒక ప్రత్యేకత ఉంది, మా ప్రత్యేకతను కూడా గుర్తిస్తూ మా అభివృద్ధికి ఒక సమగ్రంగా ఒక పాలన ఉండాలనేది ఒక వాదన అధ్యక్ష. ఇందులో భాగంగానే మనకు తెలంగాణ అజిటేషన్ రావడం, ఆ తర్వాత జయాంధ్ర మూమెంట్ రావడము, ఆ తర్వాత మరీ తెలంగాణ అజిటేషన్ రావడము, ఆ తర్వాత 2014లో ఏదైతే భారతదేశంలోనే స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి భాష ప్రాతిపదికన ఏర్పడిన రాష్ట్రం ఏదైతే ఉందో తెలుగు భాష అని, అది మళ్ళీ 2 భాగాలు కావడం అధ్యక్ష. ఈరోజు మనం గమనించినట్లయితే అధ్యక్ష, అసలు తెలుగు అనే భాష మనం చూసినట్లయితే అధ్యక్ష, వాస్తవానికి ఎప్పుడో క్రీస్తు శకం 600 సంవత్సరానికి అసలు ఆంధ్రులు అని అన్నారంట అధ్యక్ష. అప్పట్లో అసలు తెలుగు భాష అనేది కాదంట, ఆంధ్రులు అని. తెలుగు భాష అంటే మనల్ని తెలుగువారు అనడం ఆఫ్టర్వర్డ్స్, మొదట్లో ఆంధ్రులు అన్నారంట అధ్యక్ష. ఆ తర్వాత అసలు తెలుగు ఈరోజు గమనించినట్లయితే అధ్యక్ష, ఆంధ్రప్రదేశు, తెలంగాణ, పాండిచ్చేరి, పుదుచ్చేరిలో ఉండే ఒక యానాం ప్రాంతము, అదేవిధంగా అంటే ప్రధానంగా మాట్లాడుతూ ఈరోజు
ఆరు క్లాసికల్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో భారతదేశంలో గుర్తింపబడిన క్లాసికల్ లాంగ్వేజెస్లో ఒకటిగా తెలుగు అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు గమనించినట్లయితే దాదాపు ఫోర్త్ లార్జెస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్ అధ్యక్ష, ఇంచుమించు భారతదేశంలో నాలుగవది. ఇది తెలుగు భాషకు సంబంధించిన ఒక కీర్తి, ఒక గొప్పతనం అధ్యక్ష. అయితే 2014 ఎప్పుడైతే మరి తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రంగా, రెసిడ్యువల్ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా రాష్ట్రంగా ఏర్పడిందో, మనము ఈ గత 60-70 సంవత్సరాల చరిత్ర చూసినట్లయితే ఎవరైనా కానీ అధ్యక్ష ముఖ్యంగా పాలిచ్చేవాళ్ళు. కొన్ని గమనించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎక్స్పీరియన్సెస్, అనుభవాలు ఏవైతే ఉన్నాయో ఆ అనుభవాల నుంచి ఖచ్చితంగా మనము నేర్చుకునేది, గమనించినది ఏదైతే ఉందో దాన్ని మనము పరిపాలనలో వాడాల్సిన అవసరము ఎంతైనా ఉంది అధ్యక్ష. తెలంగాణ వాదన అనేది ఒక దశాబ్దం కింద పుట్టినప్పుడు కేంద్ర ప్రభుత్వము జస్టిస్ శ్రీకృష్ణ గారిచే ఒక కమిటీ వేయడం జరిగింది అధ్యక్ష, జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ. అయితే జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ గమనించినట్లయితే సారాంశం అంతా అధ్యక్ష, జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ గారు ఏమన్నారంటే చాలా విస్తృతంగా అధ్యక్ష, చాలా విస్తృతంగా పర్యటించి రాష్ట్రాన్నంతా ప్రతి జిల్లాలో నీటిపారుదలకు ఎంత ఖర్చు పెట్టారు, మరి విద్యకు ఎంత, వైద్యానికి ఎంత, డీటెయిల్డ్ మైన్యూట్ డీటెయిల్లోకి పోయిన తర్వాత చివరకు శ్రీకృష్ణ కమిటీ ఏం చెప్తున్నారంటే అధ్యక్ష, సారాంశము, అసలు ఇది వెనకబడిన వాళ్ళు వెనకబడినతనం వలన కాదు ఈ సపరేటిజం అనేది వచ్చినది, చాలా గొప్పగా ఒక ప్రాంతం అభివృద్ధి చెందింది కాబట్టి సపరేటిజం అనేది వచ్చింది. ఈరోజు కంప్లీట్గా హైదరాబాద్ ఓరియంటెడ్ రాష్ట్రం అయిపోయింది ఇది. హైదరాబాద్ ఒక మహానగరంగా ఏర్పడింది. హైదరాబాద్ మహానగరంగా ఏర్పడిన తర్వాత దాదాపు ఇంచుమించు 60% రెవెన్యూస్ అంతా కూడా హైదరాబాద్ నుంచే వస్తున్నాయి. ఒకవేళ వెనకబడిన ప్రాంతం అంటూ ఉంటే ప్రభుత్వం అంటూ పెట్టుబడి పెట్టలేకనో, లేకుంటే పెట్టి కూడా లేటుగా పెట్టడమో, వెనకబడిన ప్రాంతం అంటూ ఉంటే రెండు ప్రాంతాలు ఉన్నాయి, ఒకటి రాయలసీమ, ఒకటి నార్త్ కోస్టల్ ఆంధ్ర. ఈ రెండు మాత్రమే వెనకబడిన ప్రాంతాలు. కోస్టల్ ఆంధ్రాకు ఇంచుమించు సరిసమానంగా తెలంగాణ ఉంది, లేదా ఒక పెచ్చు కొంచెం తక్కువ ఉండొచ్చు. కానీ ఈరోజు తెలంగాణ వాదన అనేది నిజం చెప్పాలంటే వెనకబడినతనం వలన కాదు, కానీ యాక్చువల్గా హైదరాబాద్ అనేది ఒక మహానగరంగా ఏర్పడిన దాని వలన పడిన ఒక ఏర్పాటు వాదం అని చెప్పి జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్లో సారాంశం అధ్యక్ష. ఇది కూడా మనము ఈరోజు కానీ భవిష్యత్తు కానీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. 2014 మనకు విభజన జరిగిన తర్వాత అధ్యక్ష, మరి కేంద్ర ప్రభుత్వము చట్టపరంగా యాజ్ అన్ యాక్ట్ ఆఫ్ ద పార్లమెంట్, ఆంధ్రప్రదేశ్ రియార్గనైజేషన్ యాక్ట్లో భాగంగా శివరామకృష్ణ గారి చేత ఒక కమిటీ వేయడం జరిగింది అధ్యక్ష. శివరామకృష్ణ గారు వన్ ఆఫ్ ద మోస్ట్ రినౌండ్ అండ్ రెస్పెక్టెడ్ ఆఫీసర్స్ దిస్ కంట్రీ హెస్ ప్రొడ్యూస్, ఎస్పెషలీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్ అండ్ టౌన్ ప్లానింగ్. తాను ఒక నలుగురు నిపుణుల అధ్యక్ష, ఒక్కొక్క ఫీల్డ్లో ఒక్కొక్కరు, ఆర్కిటెక్చర్లో ఒకరు, టౌన్ ప్లానింగ్లో ఒకరు, ఆ విధంగా నలుగురు నిపుణులతో ఆయన సపోర్టెడ్గా ఇంచుమించు ఆయన 13 జిల్లాల్లో 10 జిల్లాలు స్వయంగా తానే పర్యటించినారు అధ్యక్ష. ఇక్కడ ఒక గొప్పతనం కూడా మనం చూడాల్సింది అధ్యక్ష. ఈ రిపోర్ట్ సబ్మిట్ చేసిన కొద్దిగా మాసాలకే శివరామకృష్ణ గారు చనిపోయారు అధ్యక్ష. అయితే అంటే అర్థము శివరామకృష్ణన్ గారు ఈ రాష్ట్రం పర్యటిస్తుండగానే క్యాన్సర్తో సఫర్ అవుతూ ఉన్నారు. క్యాన్సర్తో సఫర్ అవుతూ కూడా 13 జిల్లాల్లో 10 జిల్లాలు తను స్వయంగా పర్యటించారు అధ్యక్ష. ఇది ఎందుకు ఈ రిలవెంట్ అవుతుందంటే అధ్యక్ష, ఇది ఆయన అంత శ్రద్ధతో తయారు చేసిన రిపోర్ట్, శివరామకృష్ణ గారి రిపోర్ట్ అనేది ఈరోజు మనం అర్థం చేసుకోగలుగుతాం. ఒక వ్యక్తి, ఒక నిపుణుడు, భారతదేశం అంతా కూడా ఈయన చాలా గొప్ప మనిషి అని చెప్పి రికగ్నైజ్డ్ పర్సను ఒక రిపోర్ట్ తయారు చేసేటప్పుడు క్యాన్సర్తో సఫర్ అవుతూ కూడా 13 జిల్లాల్లో 10 జిల్లాలు పర్యటించి ఆయన రిపోర్ట్ సబ్మిట్ చేసినారంటే ఆ రిపోర్ట్లో ఎంత అర్థం ఉంటుంది, ఎంత మీనింగ్ ఉంటుంది, ఎంత సబ్స్టెన్స్ ఉంటుంది అనేది ఈరోజు మనం గుర్తించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. శివరామకృష్ణన్ గారి రిపోర్టు, అసలు శివరామకృష్ణన్ గారికి ఇచ్చిన మ్యాండేట్ ఏమధ్యక్ష, టు సెలెక్ట్ ద బెస్ట్ పాసిబుల్ ప్లేస్ ఫర్ ద క్యాపిటల్ ఆఫ్ ద ఫ్యూచర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. బెస్ట్ పాసిబుల్ ప్లేస్ అని చెప్తే శివరామకృష్ణన్ గారు యాక్చువల్గా ఆ రిపోర్ట్లో చాలా విస్తృతంగా డీటెయిల్డ్ రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఆ రిపోర్ట్లో భాగంగా తను పర్టికులర్గా ఒక ప్లేస్ అని చెప్పలేదు, కానీ తాను చెప్పినది ఒకటి, డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ అవసరము ఈ రాష్ట్రానికి. ఎందుకు డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ అవసరము, ఎందుకు మరి ఖచ్చితంగా డీసెంట్రలైజేషన్ అవసరము అని అంటే, చరిత్ర చూసినట్లయితే ఇంతకుముందు ఏ విధంగా అయితే వేర్పాటు వాదన వచ్చిందో, ఏ విధంగా అయితే మరి అభివృద్ధి అనేది
పలు ప్రాంతాలకు సమానంగా చేయలేకపోవడం వలన వచ్చిందో, రేపు పొద్దున ఫ్యూచర్లో ఇది రిపీట్ కాకూడదు కాబట్టి డీసెంట్రలైజ్డ్ వికేంద్రీకరణ అనేది ఖచ్చితంగా ఉండాలని చెప్పి తాను పలు ప్రాంతాలు చెప్పారు. అధ్యక్ష, ఏ విధంగా నార్త్ కోస్టల్ డెవలప్ కావాలి, ఏ విధంగా కోస్టల్ ఆంధ్ర డెవలప్ కావాలి, ఏ విధంగా రాయలసీమ డెవలప్ కావాలి, ఏ విధంగా పరిశ్రమ రావాలి, శ్రీకాళహస్తి నడికుడి అనేది ఒక స్పైన్, ఒక వెన్నెముక మాదిరి ఉండి పరిశ్రమ ఇటువైపు అటువైపు రావాలి అని చెబుతూ అంత డీటెయిల్డ్ రిపోర్ట్లో ఆయన ఒక్కటైతే చెప్పారు. అధ్యక్ష, ఈ ప్రాంతం ఏదైతే ఉందో, ఏది మనకు సంబంధించిన ఈ గుంటూరు తెనాలి రీజన్, చాలా ఇది చాలా మంచి ఫర్టైల్ భూమి, చాలా బ్యూటిఫుల్ భూమి, ఇది మూడు పంటలు పండే భూమి. మరి ఇది చాలా విపరీతమైన ధర కలిగిన భూమి. మరి ఇక్కడ ఏదైనా కానీ కట్టాలా, ఏదైనా కానీ నిర్మించాలంటే చాలా కాస్ట్లీ భూమి. ఇంత బ్యూటిఫుల్, ఇంత మంచి భూమిని అనవసరమైన దానికి వేస్ట్ చేయకూడదు. వేస్ట్ చేయకపోగా పలు ప్రాంతాలకు, రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాంతాలకు వికేంద్రీకరణ చేసి పరిపాలన కూడా వికేంద్రీకరణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే భవిష్యత్తులో మిగిలిపోయిన ఆంధ్రప్రదేశ్ ఏదైతే చేదు అనుభవం ఇంతకుముందు ఉందో తెలంగాణ ఏర్పాటు వలన, అటువంటి చేదు అనుభవం లేకుండా ఉండాలంటే వికేంద్రీకరణ అనేది మస్ట్ అని చెప్పి శివరామకృష్ణన్ గారు చెప్పడం జరిగింది. అధ్యక్షుడు